నిన్న ఈరోజు రెండు రోజులుగా విద్యాశాఖలో క్షేత్రస్థాయిలోని అధికారులు, డీఈఓలు, అట్లాగే ఆర్జేడీలు, మరి అట్లాగే ఇంటర్మీడియట్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఆర్ఐఓలు కానివ్వండి, డీవీఈఓలు కానివ్వండి, వారందరితోటి రాష్ట్ర స్థాయిలో సమావేశం, సమీక్షలు జరపడం జరిగింది. అట్లాగే మొన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో శాసనమండలి అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు గౌరవ శాసనమండలి సభ్యులు, పట్టభద్రులు కానివ్వండి, ఉపాధ్యాయ నియోజకవర్గాలు కానివ్వండి, వారితో కూడా సమావేశాలు జరగడం జరిగింది. ఈరోజు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలతోటి, అట్లాగే మిగతా సంఘాలతోటి కూడా సమీక్ష సమావేశాలు, ముఖ్యంగా దీర్ఘకాలికంగా అపరిష్కృతం కానివ్వండి మరి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరగడం జరిగింది. ప్రధానంగా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయులకు సంబంధించి, అట్లాగే విద్యార్థులకు సంబంధించి ఈ విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సమస్యలను ఉద్దేశించి ఒక పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యాశాఖ అధికారులంతా ప్రజాప్రతినిధులతోటి, సంఘాల నాయకులతోటి కూడా సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ లాంగ్వేజ్ పండిట్స్ అప్గ్రేడేషన్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో 10,224 పోస్టుల భర్తీ గురించి త్వరలోనే ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్స్ భర్తీలు చేపడతామని తెలపడం జరిగింది. ఇందుకు సంబంధించి మరి ఎస్జీటీ, అట్లాగే లాంగ్వేజ్ పండిట్స్ మధ్య ఉన్నటువంటి ఈ కామన్ సీనియారిటీ గురించి కూడా ఈ యొక్క చర్చల్లో ప్రధానంగా ఈ యొక్క అంశం వచ్చింది. మేము దీనికి ఖచ్చితంగా ఒక పరిష్కారం, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ లాంగ్వేజ్ పండిట్స్ అప్గ్రేడేషన్ 10,224 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని మరి పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ పారిశుద్ధ కార్మికుల జీతభత్యాల గురించి కూడా శాసనమండలి సభ్యులు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పారిశుద్ధ కార్మికుల జీతభత్యాలను పెంచిన విషయం, ముఖ్యంగా వారి జీతభత్యాల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని చెప్పి పదే పదే చెప్తున్న నేపథ్యంలో, ఏవైతే గత 2 సంవత్సరాలుగా ఈ పారిశుద్ధ కార్మికుల జీతభత్యాలు ముఖ్యంగా విద్యాశాఖ పరిధిలో సుమారు 63 కోట్ల రూపాయలు విద్యాశాఖ ఈ యొక్క అమౌంట్ రిలీజ్ చేసినా కూడా, సర్ప్కు ఈ యొక్క అమౌంట్ బదిలీ అయినా కూడా ఈ డబ్బు మరి కార్మికులకు చేరని పరిస్థితి మనందరం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఈ యొక్క నిధుల పక్కదోవ పట్టించడం. నిధుల్ని చివరకు పారిశుద్ధ కార్మికుల జీతభత్యాలను కూడా ఎన్నికల కోసం గత ప్రభుత్వాలు పక్కదోవ పట్టించి పసుపు కుంకుమ కార్యక్రమానికి తరలించిన వాయనానికి ఇదొక ఉదాహరణ. ఏదేమైనప్పటికీ వీరి జీతభత్యాలను కూడా త్వరలోనే మరి చెల్లించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ బడ్జెట్లో మరి ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి శాసన సభ సమావేశంలోనే బడ్జెట్ను పాస్ చేసుకోవడం జరిగింది. వీరికి ఈ యొక్క పారిశుద్ధ కార్మికుల జీతభత్యాలకు గాను
152 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరి అంత లోపల ఆ యొక్క డబ్బును ఏదైతే మరి మళ్లింపు చేయడం జరిగిందో గత సంవత్సర జీతభత్యాలకు సంబంధించి అవి వచ్చేంత వరకు ఏదో విధంగా వీరి యొక్క జీతభత్యాలను మరి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ 2 రోజుల్లో ఈ యొక్క సమస్యల గురించి ముఖ్యంగా ఉపాధ్యాయుల సమస్యలు ఎప్పటికప్పుడు సత్వరంగా పరిష్కారం చేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క గ్రీవెన్స్ పోర్టల్ ఒకటి ఆవిష్కరించడం జరిగింది. ఆన్లైన్లో ఈ యొక్క పోర్టల్ ద్వారా ఉపాధ్యాయులు వారి సమస్యలను మరి రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సమస్యలు మరి కమిషనరేట్ పరిధియా, లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పరిధియా, లేకపోతే డైరెక్ట్ డిఓ పరిధియా అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఒక సమస్యను మరి అక్కడ పొందుపరిస్తే 15 రోజుల లోపల ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆన్లైన్ ద్వారా మరి చూపించే ఒక ప్రయత్నం ఇది. ప్రతి ఫిర్యాదు నమోదు వాళ్లకు ఈ యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క ఐడి నెంబర్ను ఇవ్వడం జరుగుతుంది పోర్టల్లో. ఆ నెంబర్ ద్వారా ఈ యొక్క పోర్టల్ను గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా వారి యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఒక వెసులుబాటును కల్పించడం జరుగుతూ ఉంది. అట్లాగే విద్యార్థులకు సంబంధించి కెరీర్ కౌన్సిలింగ్ పోర్టల్ను అంటే సుమారు 400 పంచులకు మరి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కాలేజీల వివరాలు, ఆ యొక్క మరి పోస్టుల వివరాలు, స్కాలర్షిప్ల వివరాలు, అనేకమైన అంశాలతోటి ఈ యొక్క కెరీర్ కౌన్సిలింగ్ పోర్టల్ను యూనిసెఫ్ మరి సౌజన్యంతో ఈ యొక్క పోస్టల్ ఈ యొక్క పోర్టల్ను మరి తయారు చేయడం జరిగింది. సుమారు 10 రాష్ట్రాల్లో ఈ యొక్క కెరీర్ కౌన్సిలింగ్ పోర్టల్ను వారు తయారు చేసుకోవడం జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో మరి ఈరోజు ఆ యొక్క పోర్టల్ను మరి లాంచింగ్ చేసే దాంట్లో భాగస్వామ్యమైంది. మరి దీనికి సుమారు 1.25 కోట్ల రూపాయలు వారు యూనిసెఫ్ వారు ఉచితంగా మరి ఖర్చు చేసి ఈ యొక్క పోర్టల్ను డెవలప్ చేయడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా అడల్సెంట్ విద్యార్థులకు 18 సంవత్సరాలు భయపడిన వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకునే దిశలో ఇది దోహదపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. విద్యాశాఖ ఈరోజు అనేకమైన మార్పులతోటి కాలానుగుణంగా సాంకేతిక పరంగా మార్పు చెందుతున్న నేపథ్యంలో ఈ అంశాలని తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈ యొక్క పాఠశాలలు ఏవైతే గత పాలకులు రేషనలైజేషన్ పేరిట మూసివేయడం జరిగిందో అవసరం మేరకు ఆ యొక్క పాఠశాలను తిరిగి తెరిపించడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే శ్రీకాకుళం, కడప, చిత్తూరు, కర్నూలులో ఎక్కడైతే మరి మాకు వినతులు వచ్చాయో అక్కడ ఆ ప్రాంతంలో ఈ యొక్క పాఠశాలను తిరిగి ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఈ కెరీర్ కౌన్సిలింగ్కు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. 1800-4252-428 ఇది ఒక టోల్ ఫ్రీ నెంబర్. దీని ద్వారా మరి వారి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇక ఎంతో కాలంగా మరి ఒక పెద్ద అవరోధంగా ఈ యొక్క ప్రమోషన్లకు కానివ్వండి, పోస్టింగ్లకు కానివ్వండి ఉన్నటువంటి ఈ యొక్క ఏకీకృత సర్వీస్ రూల్స్, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ గురించి కూడా మరి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలతోటి చర్చలు జరిగాయి. సానుకూలంగా వారు కూడా స్పందించడం జరిగింది. మరి ఎవరిది పొరపాటు అయినా కూడా ఖచ్చితంగా అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి హైకోర్టు రిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మరి తొలగించే దిశలో మరి విద్యాశాఖ కూడా ఒక అడుగు ముందుకు వేస్తుంది. మరి మా యొక్క లాయర్స్ మరి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా, లీగల్ కౌన్సిల్ ద్వారా వాటికి మరి కౌంటర్స్ వేసి వారికి సమాధానాలు చెప్తాం. దానికన్నా ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఉపాధ్యాయులు కానివ్వండి, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు కానివ్వండి, వారి మధ్య సఖ్యత మరి ఏర్పాటు చేసేలాగా ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తున్నాం. మీరు ఈ యొక్క చట్టాలను మరి ఏవైతే ఈ జీవోలు ఉన్నాయో 72, 73, 74 జీవోలు, ఈ జీవోలు మరి వాటి మీద కూడా స్టేలు ఉండడం జరిగింది. మరి ఈ జీవోలు ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పక్కన పెట్టి
అడాహక్ రూల్స్ ఫ్రేమ్ చేసి ప్రమోషన్స్ చేపట్టాలా అనే అంశం మీద కూడా ఈ సంఘాల వారు మరి సలహాలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మరి పరిశీలించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎన్నిసార్లైనా కూడా ప్రభుత్వం మరి ఉపాధ్యాయ సంఘాలతో కూర్చొని ఈ అంశాన్ని మరి సమీక్షించి చర్చించి దీనికి పరిష్కార మార్గం కనుగొని ఎంతోకాలంగా మరి వేకెంట్గా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు కానివ్వండి, డిప్యూటీ ఈఓల పోస్టులు కానివ్వండి, ఇతర పోస్టులు కానివ్వండి, మరి భర్తీ చేసే దిశలో మరి ముఖ్యమంత్రి గారు చాలా దృఢ నిశ్చయంతో మరి ఈరోజు ఉన్నారు. వారు చాలా స్ట్రాంగ్గా ఈరోజు ఒక మెసేజ్ని మాకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖ మరి అట్లాగే వైద్యం, వ్యవసాయం ఈ యొక్క ప్రభుత్వానికి ప్రధాన మరి శాఖలని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్న నేపథ్యంలో అవి చేతల్లో కూడా ఈరోజు మరి బయటపడుతున్న పరిస్థితిని కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ యూనిఫైడ్ రూల్స్ మీద త్వరలో మరి ఒక మంచి శుభవార్త వింటారని చెప్పి కూడా మరి మేము భావిస్తూ ఉన్నాం. ఇక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందో, 2 సంవత్సరాల కాలంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏదైతే మౌలిక వసతుల రూపకల్పన మరి పాఠశాలల ముఖ చిత్రాలను మార్పు చేయాలనే ఒక ఆలోచన చేశారో, దానికి కూడా ఇప్పటికే ఈ 44,000 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ వాటి యొక్క ముఖ చిత్రాలు సుమారు 10 లక్షల పైసలకు మరి ఫోటోలను ఒక యాప్ ద్వారా మరి ఈరోజు సేకరించడం జరిగింది. మరి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి మరి ఎస్టిమేట్లు కూడా తయారు చేసి పనులు ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఈ యొక్క హామీలు ఏవైతే ఇవ్వడం జరిగిందో, మరి ముఖ్యమంత్రి గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో, ప్రజా సంకల్ప యాత్రలో ఆ హామీలన్నింటినీ ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచి ఈరోజు వాటిని అమలు చేసే దిశలో 80% పైగా మేనిఫెస్టోలోని అంశాలని, దానికి సంబంధించినటువంటి ఆర్థిక అవసరాలకు మరి కావాల్సినటువంటి బడ్జెట్ను మొన్న జరిగినటువంటి బడ్జెట్లో పొందుపరచడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, విద్యాశాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సుమారు 33,000 కోట్ల రూపాయలు అంటే 15.7% మరి టోటల్ బడ్జెట్లో కేటాయింపులు ఈరోజు చేయడం ద్వారా ఈ యొక్క శాఖకు ఎంత ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందో అన్నది మరి తేడా తెల్లమైందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఈ కమిషన్లు, 2 కమిషన్లు ఏవైతే వేయడం జరిగిందో, ఈ కమిషన్ల పనులు కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ కమిషన్లకు మరి సంబంధించినటువంటి ఈ చట్టంలో పొందుపరిచినటువంటి ఈ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ఈ యొక్క హైకోర్టు మరి రిటైర్డ్ హైకోర్టు జడ్జిల్ని మరి అట్లాగే మెంబర్స్ని కూడా త్వరలో భర్తీ చేయడానికి ఒక సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మిగతా విషయాలను కూడా మరి ఇప్పటికే ఈ యొక్క టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్ కానివ్వండి, హెడ్ మాస్టర్స్ కానివ్వండి, గత 2 నెలల్లోనే సుమారు 6,267 మందికి మరి 2.5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రమోషన్స్ను కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అది త్వరలోనే సుమారు 8 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను మరి అపాయింట్ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా అది ఆమోదించడం జరిగింది. త్వరలోనే వారి పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అది కూడా మేము తెలియజేస్తాం. వాటి మీద కూడా మరి రిక్రూట్మెంటు అనాలిసిస్ ఏదైతే ఉందో, ఈ వైస్ ఛాన్సలర్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అపాయింట్మెంట్ అయిన తర్వాత వాటిని కూడా టేకప్ చేయాలి. అది జరిగారు. అది యాక్చువల్గా గతంలో ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్ల నియామకాలు యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరిగేది. కానీ గత ప్రభుత్వం దాన్ని సర్వీస్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సముచితం అనే అంశం పక్కన పెడితే ఎంత పారదర్శకంగా జరిగింది అనేది కూడా మరి చర్చకు వస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ వాటి మీద కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతాం. భర్తీలన్నీ మరి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. అవసరం మేరకు మరి విద్యాశాఖలో మరి స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎక్కడైనా కూడా
మరి ఈ యొక్క పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లో మరి ఈరోజు మేము ఇదివరకే ఆర్డర్లు ఇవ్వడం జరిగింది వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా. ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఏవైతే మరి స్టాఫ్ అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఇంకా వేకెన్సీస్ ఉన్నాయో ఖచ్చితంగా వాటిని కూడా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ద్వారా భర్తీ చేయడానికి కూడా మరి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. ఫైనాన్స్లో అప్రూవల్ అయిన తర్వాత అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని కూడా నియమించుకోవడానికి మరి చర్యలు ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటాం. అమ్మఒడి గురించి మేము ఇదివరకే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, అది జనవరి 26, 2020 రిపబ్లిక్ డే నుంచి మరి ప్రారంభించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి కసరత్తు చేస్తూ ఉన్నాం. మరి అకౌంట్ నెంబర్లు మరి తల్లుల మరి డీటెయిల్స్ విద్యార్థుల డీటెయిల్స్ కూడా సేకరించడంలో ఒక సెక్షన్ కూడా ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్లో మరి ఒక అధికారి డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో ఒక అధికారిని కూడా నియమించుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. యాక్చువల్గా హాస్టల్స్ ముఖ్యంగా జూనియర్ కాలేజ్కి అటాచ్డ్ హాస్టల్స్ మీద కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, కానీ స్కూల్ అటాచ్డ్ హాస్టల్స్ మీద గైడ్లైన్స్ లేవు. త్వరలోనే గైడ్లైన్స్ కూడా మరి పొందుపరుస్తాం, తయారు చేస్తాం. దాని ఈ యొక్క స్కూల్ అటాచ్డ్ హాస్టల్స్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ అని ఈరోజు ఏవైతే మీరు అపార్ట్మెంట్లు నడుపుతున్నారో వాటి మీద కూడా మేము మరి నియామకాలకు ముఖ్యంగా ఈ యొక్క రూల్స్కు వ్యతిరేకంగా ఉన్న ఈ యొక్క హాస్టల్స్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మాకు ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఖచ్చితంగా దేనికి ఈ దిశలో మేము ఆలోచన చేయడం జరిగింది. మరి మండల స్థాయిలో ఆనంద వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం, మీరు చెప్పింది నిజంగా చాలా దారుణం అది. మరి ఆ దృష్టిలో కూడా పిల్లల మీద ఒత్తిడి తగ్గించడానికి ఖచ్చితంగా మరి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఈ విషయంలో మరి ప్రభుత్వం దగ్గర ఈ యొక్క ఒక వ్యవస్థను కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మొన్న జరిగిన ఈ యొక్క సమావేశాల్లో కూడా జూనియర్ కాలేజెస్ పరిధిలో ముఖ్యంగా ఈ యొక్క సూసైడ్స్ ఎక్కువ జరుగుతున్న పరిస్థితి, సుమారు 30-35 సూసైడ్లు గత సంవత్సర కాలంలో జరిగిన మరి విషయాన్ని కూడా సమీక్షలో మరి చర్చించడం జరిగింది. వాటి మీద కూడా డిఓల్ని ఆర్ఐఓల్ని డివిఓల్ని కూడా మరి ప్రత్యేకంగా అలాంటి చోట్ల కౌన్సిలింగ్ నిర్వహించాలి అని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.